Hi everyone, welcome back to Tanvata Guide. So, in this video, if you have the TS exit coverage, already in the Telegram group, you can see the university colleges, the PDF, and the PDF. That person is going to join the link in the comment section and description. The Instagram link is the Telegram group link. You can join the PDF suppression papers. So, exit results actually ivala declare chestaru anedi paper ki announce chesaru but ivala results aithe declare cheyalemu manam ikkada chuste results declaration date will be updated soon aithe icharu okay na kaani ikkada manaki candidate response sheet aithe download chesukochu evaraina response sheet download cheskolante mee hall ticket number registration number date of birth ganta enter chesaranukondi so meeku adaithe vachestundi so ikkada manam ఇలాయితే మీ రెస్పాన్స్ షీట్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా అంటే లైక్ ఆన్సర్ కీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాళ్ళకి మెయిల్ చేయడం మా ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇప్పుడే దాని డేట్ అయితే అయిపోయింది అనుకుంటా రిజల్ట్స్ అయితే ఇవాళ రేపు పక్క ఎగ్జిట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే అయ్యాయి మొత్తం ఎగ్జిట్ యొక్క పర్సంటేజ్ ఎంతమంది రాశారంటే 81% అయితే రాశారు ఓకేనా సో నెక్స్ట్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ గురించి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అందరూ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ సెట్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పెట్టుకోవడం లేదు సో అందుకని అది మనకి అట్లా చూపిస్తుంది నేమ్ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కొంచెం చూసుకొని ఎంటర్ చేయండి మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేస్తారు కదా ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ సేమ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ క్లిక్ చేయండి ఓకేనా అదైతే తీసుకుంటుంది 10th బోనఫైడ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఓటు సర్టిఫికేట్ నెంబర్ అదైతే ఎంటర్ చేయండి రిజిస్టర్ చేసుకోండి ఒకవేళ రిజిస్టర్ చేసుకున్నాక మీకు పాస్వర్డ్ గుర్తుకు లేదనుకోండి ఓకేనా అప్డేట్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే మెయిల్ సైన్ ఇన్ చేసేటప్పుడు ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఒకటి జనరేట్ అవుతుంది రిజిస్టర్ పైన క్లిక్ చేశాక అది క్లిక్ చేయండి వాలిడేట్ చేసుకోండి డీటెయిల్స్ ఓకేనా సో ఇది కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే చాలా మంది ఇన్స్టిట్యూట్ గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకేనా సో నేను ఇది మీరు హోమ్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు యాక్చువల్లీ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఓకేనా సో దీంట్లో నేను ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే నాకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది సో ఇది వచ్చేసరికి లాగిన్ డీటెయిల్స్ ఫస్ట్ థింగ్ ఓకేనా మీకు ఒక యూజర్ ఐడి జనరేట్ అవుతుంది అది క్యాప్చా ఇది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూడండి నేను మీ ముందే చేస్తున్నాను సో హోమ్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను సో ఇదైతే లాగిన్ కి అది అన్నమాట యూజర్ మాన్యువల్ కింద ఉంది ఓకేనా యూజర్ మాన్యువల్ పైన క్లిక్ చేస్తే నాకైతే ఏమి రాలేదు కానీ గైడ్ లైన్స్ దగ్గర మాత్రం నాకు ఇది ఒక పీడిఎఫ్ అయితే దొరికింది సో ఈ పీడిఎఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి అనేది అయితే ఈ ఫ్రీ కోచింగ్ ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే ఉంది కదా సో దీంట్లో వాళ్ళు కొన్ని రూల్స్ మెన్షన్ చేస్తారు ఏంటి అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను 8 లక్షల రూపు ఇన్కమ్ అయితే ఉండాలి అని సో అండర్ 2 మోడ్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ ఓకేనా సో కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయంట ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు పర్సూ ద కోచింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దేర్ చాయిస్ ఎక్సెప్ట్ ద డిఎం ప్యానెల్ ది ఇన్స్టిట్యూట్స్ అండి ఈ వర్డ్ చూడండి డిఎం ప్యానెల్ ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి డిఎం ప్యానెల్ ది ఇన్స్టిట్యూట్స్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో తప్ప మిగిలిన అన్ని ఇన్స్టిట్యూట్స్ కింద ఈ ఫెసిలిటీస్ అయితే ఇచ్చారంట ఎంపానెల్ మీనింగ్ ఏంటి అంటే రిజిస్టర్ చేసుకునే ప్లేసెస్ ఈ డి ఎంపానెల్ అంటే ఏంటంటే ఈ ప్లేసెస్ వల్ల తప్ప మీరు వేరే ఎక్కడైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు కీపింగ్ వ్యూ ఇన్ ప్రివలెంట్ కోవిడ్ పాండమిక్ ఇన్ ద కంట్రీ సో కోవిడ్ మొత్తం దేశమంతటా ఉంది కాబట్టి మొత్తం ఆన్లైన్ ఇవ్వడానికి వీళ్ళు సహకరిస్తారంట అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్ లో తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది అనేసి వీళ్ళకి మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇఫ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ అప్లికెంట్ ఇనెలిజిబుల్ అని తెలిస్తే వాళ్ళ డైరెక్ట్ రిమూవ్ చేసేసి వాళ్ళ ఆథరైజేషన్ అంటే ఏమైనా క్రెడెన్షియల్స్ ఇస్తే అవైతే రిమూవ్ అనేది చేస్తారంట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఈ డిఎం ఫైనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా ఇవి ఒకసారి చెక్ చేసుకోండి ఆకాష్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నియర్ సాలిపూర్ ఇది అటానమస్ కాలేజ్ అంట ఈ కాలేజ్ లో లేదంట అరియాన్ ఫౌండేషన్ అంట ఇది గుజరాత్ లో ఓకేనా కర్ణాటకలో కూడా ఉందంట ఇది లేదు అలాగే బిఎస్సీ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది న్యూఢిల్లీలో ఉంది ఓకేనా ఇందులో కూడా లేదు ఈ కోచింగ్ స్టార్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోకండి కెరీర్ ప్లస్ అలాగే కామ్ ఫ్రీడర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద గురుకుల్ ప్రాక్టీస్ సెంటర్
ఇవన్నీ మన తెలంగాణలో ఏపీలో అయితే ఎక్కడ లేవు. ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కాకుండా ఇవన్నీ అదర్ స్టేట్స్ అనమాట, లైక్ కర్ణాటక, ముంబై, ఉజ్జయిన్, అంటే ప్లేసెస్ విత్ డిస్ట్రిక్ట్స్ కూడా అనుకోండి ఈ ప్లేసెస్. సో మన దగ్గర అయితే అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు చూడండి. గురుగావ్, చండీపూర్, భోపాల్, షిలాంగ్, అగర్తల, న్యూఢిల్లీ, వడోదరా, ఈ ప్లేసెస్లలో ఉన్నాయి. మన దగ్గర అయితే ఏ ప్లేసెస్ కూడా లేవు. ఓకేనా? సో మీరు మీ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే యుఆర్ఎల్ ఉందో ఒకసారి వాళ్ళకి చెప్పండి, సార్ ఇట్లా ఫ్రీ కోచింగ్ ఉంది, దీనికి మన ఇన్స్టిట్యూట్ది యుఆర్ఎల్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీకు యుఆర్ఎల్ తెలియకపోతే కాలేజ్ అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అయ్యారో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కాల్ చేసి ఇది సిచ్యుయేషన్, ఇందులో నేను అప్లోడ్ చేస్తున్నాను అనేసి పెట్టేసేయండి. ఓకేనా? లేదు అంటే మీరు వేరే ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలంటే మీ తరఫున గవర్నమెంట్ ఇప్పిస్తుంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ యొక్క యూఆర్ఎల్ ఏంటి అనేది తెలుసుకొని మీరైతే పేస్ట్ అనేది చేయండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా కమెంట్స్, మీరు కమెంట్స్ చేసిన అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఒకటేసారి ఆన్సర్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ ఒకటేసారి ఆన్సర్ చేస్తే అయిపోతుంది అనేసి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా అనేసి నేను ఒకసారి కమెంట్ సెక్షన్స్ చూస్తున్నాను. ప్రజెంట్ అయితే ఫ్రీ కోచింగ్ దానికి అయితే చాలా మంది ఇవే అడుగుతున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ యూఆర్ఎల్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఈ ఇన్స్టిట్యూట్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ తప్ప మిగిలిన ఏ ఇన్స్టిట్యూట్స్లోనైనా కూడా మీరు అప్లై అనేది చేసేసుకోవచ్చు. సో చాలా మంది ఏమని అడిగారంటే ఇన్స్టిట్యూట్ యూఆర్ఎల్ రాంగ్ అని వస్తుంది, ఇన్స్టిట్యూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే యూఆర్ఎల్ మీరు ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో అయితే తీసుకున్నారో వాళ్ళని ఒకసారి చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో పాస్వర్డ్ ఫుల్ చేస్తే యాజ్ పర్ పోలీస్ అని అడిగింది. యాజ్ పర్ పోలీస్ కాదండి, అది యాజ్ పర్ పాలసీస్ అనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే కొన్ని క్యాపిటల్ లెటర్, కొన్ని స్మాల్ లెటర్, కొన్ని మిక్సర్ లెటర్స్ పెట్టుకోండి. ఎట్ ది రేట్ కానీ డాలర్ ఏదో ఒకటి అట్లా పెట్టేసుకోండి, లేకపోతే డాట్ ఏదో ఒకటి అలా పెట్టేసేయండి. మేడం ఇది ఓన్లీ కోచింగ్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకైనా, లేకపోతే డిగ్రీ ఆర్ ఇంజనీర్ చదువుతూ కూడా కోచింగ్ తీసుకోవచ్చు, లేదు ఇది ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మీరు ఐఐటికి కానివ్వండి, నీట్కి కానివ్వండి, జేఈకి కానివ్వండి, అడ్వాన్స్డ్ ఎవరైనా కూడా, ఇంటర్ అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కోచింగ్ తీసుకోవడం మీ ఉద్దేశం అయితే అట్లా ఎవరికున్నా కూడా వీళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. పాస్వర్డ్లో ఏం టైప్ చేసినా యాక్సెప్ట్ చేయడం లేదు, చేస్తుందండి. నేను జస్ట్ లాగిన్ అయితే చేశాను, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అయితే ఏది కూడా ఎంటర్ చేయలేదు, ఎందుకంటే నేను ఏ ఇన్స్టిట్యూట్ కాదు కాబట్టి. నెక్స్ట్ మ్యామ్ చేసేటప్పుడు మీకు ఏ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అని అడుగుతుంది. సో అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలో ఆ ఇన్స్టిట్యూట్ది మాత్రమే టైప్ చేయండి. నేను ఆ ఇన్స్టిట్యూషన్ కాల్ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్, జిఎస్టి నెంబర్ కావాలి అని అడిగితే వాళ్ళు మీరు ఫిల్ చేసింది ఫామ్ సెండ్ చేయండి, ఆ తర్వాత మేము డీటెయిల్స్ సెండ్ చేస్తాము అని అంటున్నారంట. సో వాళ్ళకి చెప్పండి ఇలా ఒక ఫ్రీ కోచింగ్ ఉంది, సో దీనికి నేను అప్లై అయితే చేస్తున్నాను, అందుకోసమని ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు అనేసి. అండ్ ఈ ఆపర్చునిటీ ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ అని కాదు, మెరిట్ 1500 మెంబర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇదైతే ప్రజెంట్ ఇవే మీ క్వశ్చన్స్ అనమాట. సో నేను వీటికి అయితే ఆన్సర్ అయితే ఆల్మోస్ట్ చేసేసాను. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళు ఏమనైతే మెన్షన్ చేయలేదు, చేసుకుంటే చేసుకోండి, బట్ ఏదైనా వెరిఫికేషన్ ఒకవేళ తర్వాత చేంజెస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, లేదు అంటే జస్ట్ చేసేసుకోండి. వాళ్ళైతే ఈ నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మేము ఇవ్వము అనేసి ఒకసారి. ఓకేనా? సో ఇవైతే ఈ డీటెయిల్స్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి. సో నెక్స్ట్ నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఉంది కదా, ఇది మైనారిటీ వాళ్ళకి అనమాట, ముస్లిమ్స్ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, నేను ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అని ఉంది కదా, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంది. సో ఓపెన్ టిల్ ఫిఫ్టీన్ అని ఇచ్చారు, కానీ వెబ్సైట్ లింక్ అయితే ఇంకా జనరేట్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూస్తే పక్కకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అని కనబడుతున్నాయి కదా, సో ఆ లేటెస్ట్ అప్డేట్స్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఇదిగోనిలా వస్తుంది. ఇదిగోండి లేటెస్ట్ అప్డేట్స్ పైన క్లిక్ చేస్తే వెయిట్ చేయండి. ఎవరైతే ఈ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని కొంచెం వెయిట్ చేయండి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దీని డేట్స్ అండ్ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే వీళ్ళు కొన్ని రిలీజ్ చేశారు, గైడ్ లైన్స్ చెప్తాను. సో ఎలిజిబిలిటీ స్కాలర్షిప్స్ ఎవరైతే 50% మార్క్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొని అయితే ఇస్తారంట. సో యాన్యువల్ ఇన్కమ్ వచ్చి కూడా 1 lakh కంటే ఎక్కువ అయితే
creature varu 1 lakh attempt unda kodagani okay so ikkada chudandi 1 lakh attempt undadani next vachesarki distribution evaravariki ante muslim sikhs christians buddhist chinese parsis villandariki kuda idaithe vartistunnata so we are marking 30% scholarship for girl students anta మిగిలిందైతే 30% ఫ్లోర్ అండ్ నాన్ సీలింగ్ ఎలిజిబుల్ గర్ల్ స్టూడెంట్స్ కంట అంటే అదర్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళకి ఒకవేళ ఫిజికల్ టార్గెట్ స్కాలర్షిప్ మైనారిటీ ఇన్ స్టేట్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ ఒకవేళ మీ స్టేట్ లో వచ్చేది యూటిలైజ్ చేసుకోకపోతే అది సేమ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతుందంట సో అదొకటి ఖచ్చితంగా తెలంగాణ అండ్ లైక్ అంటే మన ఇండియాలోనే యూనియన్ టెరిటరీస్ లో కానీ మన ఇక్కడ నార్మల్ స్టేట్స్ లో కానీ ఉన్న పర్సన్ అయ్యే ఉండాలంట సెలెక్షన్ ప్రొసీజర్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఒకవేళ ఫ్రెషర్ అయ్యారనుకోండి ఫిక్స్డ్ లిమిటెడ్ ఉంటుందంట అంటే ఇంతమంది మైనారిటీస్కే ఇవ్వాలి అనేసి ఓకేనా ఒకవేళ ఎవరికైనా లైక్ మార్క్స్ కానీ అట్లాంటివి ఏమైనా సేమ్ వచ్చాయి అనుకోండి ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారంట లేదు అంటే సేమ్ ఇన్కమ్ కూడా ఉంది అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ చూస్తారంట నార్మల్గా మనకి ఎగ్జామ్స్కి మార్క్స్కి అయితే డిఫరెంట్ ఉంటుంది కదా ఈ స్కాలర్షిప్కి అయితే కొంచెం డిఫరెంటే ఉంది ఏంటంటే ఒకవేళ ఇన్కమ్ మార్క్స్ సేమ్ ఉంటే ఇన్కమ్ చూస్తారంట ఇన్కమ్ కూడా సేమే ఉంది అనుకున్న డేట్ ఆఫ్ బర్త్ చూస్తారంట నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరేషన్ అంటే ద స్కాలర్షిప్ షాల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఎంటైర్ కోర్స్ మెయింటెనెన్స్ అలవెన్సెస్ అంట అంటే మీ కోర్స్ 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ ఓకేనా 4 ఇయర్స్ అయితే 4 అట్లా ఎన్ని ఇయర్స్ 2 కోర్స్ అయితే అన్ని ఇయర్స్ వాళ్ళు అయితే ఇస్తారంట సో రేట్ ఆఫ్ స్కాలర్షిప్ అడ్మిషన్ ఫీ ఫర్ క్లాస్ 6th to 10th 500 పర్ యానం అంట ఓ వావ్ నైస్ కదా అసలు 500 పర్ యానం ఇస్తారంట ఒకవేళ 6th to 10th పిల్లలకి అయితే డే స్కాలర్ వాళ్ళకైనా హాస్టల్ వాళ్ళకైనా ఒకవేళ 6th to 10th సబ్జెక్ట్స్ బోత్ హాస్టల్ అండ్ డే వాళ్ళకి ట్యూషన్ ఫీతో సంబంధం ఉండి అయితే 350 రూపీస్ ఇస్తారంట ఫస్ట్ నుంచి 5th క్లాస్ వాళ్ళకైతే 100 రూపీస్ అంట బస్ చార్జెస్ వాళ్ళకి వాళ్ళకి నైన్ ఫర్ క్లాస్ 6th to 10th క్లాస్ వాళ్ళకి 600 పర్ హాస్టలర్ అంట ఒకవేళ డే స్కాలర్ చేసేటి వాళ్ళకైతే 100 రూపీస్ ఇస్తారంట అంటే ఇవన్నీ ఒకటే దాంట్లోకి వస్తాయి ఓకేనా రేట్ ఆఫ్ స్కాలర్షిప్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఈ మెయింటెనెన్స్ అలవెన్సెస్ సపరేట్ అండ్ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చే నార్మల్ స్కాలర్షిప్ రెండు కూడా సపరేట్ అంట సో స్కాలర్షిప్ ఇది వేరు ఇది వేరు కానీ ఒకటే పర్సన్ కి రెండు వర్తిస్తాయి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మైనారిటీ స్కూల్స్ లో చదివే ప్రతి ఒక్క ఫస్ట్ నుంచి టెన్త్ వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోండి ఓకేనా సో ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి అట్లా అయితే ఏం లేదు సో యాన్యువల్ ఇన్కమ్ అయితే 1 లాక్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి సో మనకి ఇదే ఎక్కువ మెయిన్ థింగ్ 15th లోపు అయితే అప్లై అనేది చేసుకోండి అంతే సో ఇక్కడ చూసారు కదా సో అందరు కూడా 5th to 6th to 10th వాళ్ళకి ఉంది 1st to వాళ్ళకి కూడా ఉంది ఓకే సో 1st to 5th వాళ్ళకి అయితే 100 రూపీస్ 6th to 5th వాళ్ళకి అయితే మెయింటెనెన్స్ అలవెన్సెస్ అయితే 600 రూపీస్ ఇస్తారంట డే స్కాలర్ వాళ్ళకి అయితే 100 రూపీస్ ఇస్తారంట ఓకేనా సో లింక్ జనరేట్ అవ్వలేదు లేకపోతే నేను వీడియో చేసి అప్లై చేసి చూపించానండి అండ్ మా టెలిగ్రామ్ గ్రూప్ లో వాళ్ళకి జాయిన్ అవ్వండి వీడియో అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్